చిల్లీ స్క్వేర్ సినిమా పర్టికులర్గా ఈ సీన్ తీయాలి ఈ సీన్ పెట్టాలి అని రాసుకున్నట్లుగా అనిపించదు. ఏదో లైవ్లీగా అలా చేసుకుంటూ తోచింది రాసుకుంటూ తీసుకుంటూ పోయినట్లుగా అనిపించింది. కానీ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. అదే ఈ సినిమాలోని మ్యాజిక్. పైగా మధ్య మధ్యలో డీజే టెల్లు రెఫరెన్స్లు తీసుకొస్తారు. అవి సినిమాని ఇంకా లేపుతాయి. ఆ రెఫరెన్స్లకు థియేటర్లో ఆడియన్స్ అయితే విజిల్ వేస్తూనే ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోయిన్ పాత్ర ఏంటి, ఇలా ఉంది, ఎంత సింపుల్గా పడిపోయింది ఏంటి అనే అనుమానాలతో పాటు ఏదో జరుగుతుందనే అనుమానాలు కూడా రేకెత్తిస్తూ ఉంటుంది. అయితే ఇంటర్వ్యూలకు ఓ ట్విస్ట్ ఇస్తారు. అక్కడ అనుపమ ఎంట్రీ చూస్తే అంతా నోరెళ్ళబట్టాల్సిందే. సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్గా స్లోగా అనిపించిన ఫ్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ మళ్ళీ పుంజుకుంటుంది. ఇక ఫ్రీ క్లైమాక్స్లో నేహా సెట్ ఎంట్రీ కూడా బాగుంటుంది. సాంకేతికంగా ఈ మూవీ అందరినీ మెప్పించింది. మరీ ముఖ్యంగా పాటలు థియేటర్లో దద్దరిల్లిపోయాయి. భీమ్ సారాది ఈ సినిమాకు మేజర్ అసెట్. కెమెరా వర్క్ చాలా రిచ్గా కనిపించింది. తక్కువ నిడివే కావడంతో సినిమా ఇట్లే అయిపోయింది అన్నట్లుగా అనిపించింది. సితార స్థాయిలోనే నిర్మాణ విలువలున్నాయి. టిల్లుగడ్ పాత్రలో మరోసారి సిద్ధు అందరినీ నవ్వించాడు. టిల్లుగడ్ అందరికీ సుపరిచితుడే. టిల్లుగడ్ క్యారెక్టర్లో సిద్ధు మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎంతో అవలీలగా తన క్యారెక్టర్ను పోషించాడు. ఇక అనుపమ మాత్రం ఇది చాలా కొత్త క్యారెక్టర్. ఇంతవరకు ఇలా కనిపించలేదు, నటించలేదు. తండ్రిగా మురళీధర్ గౌడ్ హిలోరియస్గా నవ్వించాడు. మార్కస్ లడ్డూ పాత్రలు ఓకే. మురళీ శర్మ గెస్ట్రోల్గా అనిపించింది. ప్రిన్స్ అక్కడక్కడ కనిపించాడు. ఇలా అన్ని పాత్రలు సినిమాకు ఏదో రకంగా హెల్ప్ అవుతూనే ఉన్నాయి.